తలపైన శటగోపం ఎందుకు పెడతారు? పాదోస్య విశ్వభూతాని అని మనకు ఆ భగవంతుని యొక్క విశ్వరూపంలో ఒక భాగంగా ఈ విశ్వాన్నంతని చెబుతూ అక్కడ పాద శబ్దాన్ని వాడారు. మామూలుగానే మనం ఆ పాదములలో ఒక రకమైన శరీరానికి సంబంధించిన మొత్తం శక్తి ఉన్నట్టుగా ఆక్యుపషర్ వారు గుర్తిస్తున్నారు. అంటే మన యొక్క శరీరంలోని సకల అవయవాల యొక్క ప్రతీకలు కూడా పాదంలో ఉన్నాయి, హస్తంలో కూడా ఉన్నాయి. అయితే ఈ పాదం దానికి రక్షకంగా వాడేది పాదుక. ఈ పాదుక ఆ వ్యక్తి యొక్క సమగ్రతకు స్వరూపం అన్నమాట. అందుకనే సాక్షాత్తు భరతుడు రాముని యొక్క పాదుకలను తీసుకుని వెళ్ళాడు రాజ్యపాలన కోసం. అయితే ఆ భగవంతుని యొక్క పాదుకలు ఈ శటగోపం పైన ఉంటాయి. వాటిని మనం ఎక్కడ ధరిస్తున్నాం అంటే శిరస్సు మీద పెడుతున్నారు. దాన్ని శిరస్సులో ఏముంది అంటే సహస్రార స్థానం ఉంది. ఈ సహస్రారం అనేటువంటిది మన జ్ఞానానికి సంబంధించిన 1000 మార్గాలు అన్నమాట. అంటే 1000 మార్గాల ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. చాలామంది సైంటిస్టులు ఏమంటారు అంటే తమ యొక్క అభివృద్ధికి తమ పూర్వతరం వారు ఎందరో చేసినటువంటి కృషి కారణమైంది అని భావిస్తారు. ఒక సైంటిస్ట్ని సన్మానం చేస్తుంటే ఆయన అన్నాడట, నేను ఇంత ఎత్తుగా ఎందుకు కనిపిస్తున్నానంటే నా పూర్వీకులందరి యొక్క భుజాల మీద కూర్చున్నాను కాబట్టి అన్నాడు. ఇలాగా అంటే తాత్పర్యం ఏమిటి, మనకు ఈ సహస్రారం అనేటువంటిది 1000 మార్గాలలో జ్ఞానాన్ని అందిస్తోంది కాబట్టి ఆ జ్ఞానాన్ని అందించేటువంటి దానిపై అదే ఏం చేస్తోంది, మన సకల శరీర సంబంధమైన చర్యలను కూడా నియంత్రిస్తోంది. అటువంటి ఆ సహస్రారం పైన మనము ఆ పాదుకలను, భగవంతుని యొక్క పాదుకలను ఉంచుకున్నట్లయితే వాటి ప్రభావము చేత ప్రభావితులమై సకల విశ్వంలోని ఏ జీవికి కూడా భంగాన్ని, నష్టాన్ని, కష్టాన్ని కలిగించని ప్రవర్తన మనం కలిగిన వారముగా రూపొందుతాం. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రకమైన భగవంతుని యొక్క ప్రభావానికి కానీ లేదా గురు ప్రభావానికి కానీ, ఎందుకంటే గురుపాదుకా ధ్యానం అని చెప్పి మనం ఈ పాదుకా ముద్ర, దీన్ని మృగీ ముద్ర అని కూడా అంటారు, ఈ మృగీ ముద్రతో సహస్రారాన్ని స్పృశిస్తూ గురుమంత్రాన్ని జపిస్తారు. అంటే గురువు యొక్క పాదుకా ప్రభావము తన యొక్క మెదడుపై ఉండాలి అని. తద్వారా ఏమవుతుంది, అతని యొక్క ఆలోచన సరళంతా కూడా గురువు అందించిన జ్ఞానము యొక్క శక్తితోనూ, దైవం అందించినటువంటి దైవికమైన శక్తితోనూ. దైవికమైన శక్తి అంటే అర్థం ఏమిటి, ఎదుటి వ్యక్తులకు కష్ట నష్టాలను కలిగించకుండా తాను ఆనందపడుతూ ఇతరులకు ఆనందాన్ని కలిగించే స్థితినే దైవికమైన శక్తి అంటారు. ఎలా ఉంటుందంటే దేవతలలో ఏ ఒక్క దైవము వరమిచ్చినా ఆ వరాన్ని దేవతాజాతులందరూ కూడా ఆమోదిస్తారు, అంగీకరిస్తారు, దానికి కట్టుబడి ఉంటారు. అదే రాక్షసులలో భావన చేసినట్లయితే మనకి సినిమాలో విలన్ కనిపిస్తాడు, ఆ విలన్ ఏం చేస్తాడు అంటే తానిచ్చిన మాటమే తానే నిలబడ్డు. అంటే దేవతలలో ఏ దేవత ఇచ్చిన మాటకైనా వరానికైనా అందరూ కట్టుబడి ఉంటారు, అది ఏకత్వం అన్నమాట. అదే రాక్షసత్వంలో ఏముంది అంటే తన మాటకి తానే నిలబడకపోవడం అనే లక్షణం ఉంది. అందువలన ఈ మాట ఇచ్చారు అంటే ఆ మాటకి నిలబడి ఉంటారు అనడంలో ఒక ధైర్యం ఉంది, జీవనం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి ధైర్యాన్ని దైవికమైన వాసనలతోటే పొందుతారు కాబట్టి, ఆనందాన్ని కూడా దైవికమైన వాసనలతోటే పొందుతారు కాబట్టి, దేవతల యొక్క పాదుకలను మన శిరస్సుపై ప్రభావితం చేసుకోవడం ద్వారా మన వలన ఎవరికీ కష్టం కలగదు, ఎవరికీ నష్టం కలగదు అనే ప్రతిజ్ఞను మనం చేసుకుంటున్నట్లు అవుతుంది.
దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే వర్తమానంలో మనము శాస్త్ర సంబంధమైన ఆలోచనలు చేయవచ్చు. ఉదాహరణకి మన ప్రాచీనులైనటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులను, ప్రపంచానికి నష్టం కలిగించని పదార్థములను మాత్రమే ఉత్పత్తి చేశారు. అదే ఆధునిక కాలంలో పుట్టించే ప్రతి పదార్థము, అంటే సైంటిస్టులు పుట్టించే ప్రతి పదార్థము కూడా ఏం చేస్తోంది, గ్లోబల్ వార్మింగ్ అనే పేరుతో వాళ్ళని, వాళ్ళతో పాటు అందరినీ సంపూర్ణంగా నాశం చేసేసే పద్ధతిలో ఆ విజ్ఞానం అని పిలువబడుతోంది. వాళ్ళు తయారు చేసే ఏ ఒక్క పదార్థము కూడా గ్లోబ్ కాపాడబడడానికి పనికిరావట్లా. గ్లోబల్ వార్మింగ్కి 2035 నాటికి నదులు ఎండిపోవడము, జలాలు లేకపోవడము, జీవనం లేకపోవడము అనే దానికే ఉపకరించేదిగా ఉంది. ఈ విషయాన్నే స్టీఫెన్ హాకింగ్ మొన్ననే ఒక స్టేట్మెంట్లో అంటాడు. ఏమంటాడు అంటే, మనం సాంకేతికంగా చాలా పెరిగిపోయాం. ఎంతగా పెరిగిపోయామంటే భూమండలం మీద జీవం బతకలేనంత స్థాయికి తీసుకొచ్చేంతగా పెరిగిపోయాం. కానీ ఈ లోపల మానవ జీవనానికి కనీసం ఒక గోళాన్నైనా కనిపెట్టలేకపోయాం. అందువలన ఈ భూమిని కాపాడుకోవడం అనేటువంటి దానికోసం ప్రతి వ్యక్తి అనుక్షణము ప్రయత్నించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఒకసారి అంటాడు. ఇంకోసారి కనీసం 2030 నాటికైనా మరో గోళాన్ని వెతుక్కుని దాని మీద కొందరు జీవులనైనా తరలించకపోతే భూమి అసలు జీవం యొక్క ఉనికి కోల్పోతాము అని బాధపడతాడు. కాబట్టి ఇక్కడ ఆలోచన చేసేటువంటి మెదడు గురువు యొక్క ప్రభావానికి కానీ దైవము యొక్క ప్రభావానికి కానీ లోనైనట్లయితే అతని వల్ల సమాజానికి మేలు కలుగుతుంది. అవి రెండూ లేనందువలన వాటిని మేము విశ్వసించము అని చెప్పుకునేటువంటి వారు గర్వంగా ప్రవర్తిస్తున్నందువలన, అదే గొప్ప అనుకుంటున్నందువలన వారు తయారు చేసేటువంటి పదార్థాలు సకల జీవనాశనానికి కారణమవుతున్నాయి. అందువలన అందరూ కూడా మేధావులు తమ యొక్క శక్తిని సద్వినియోగం చేయగలగాలి అంటే దైవం యొక్క శక్తి ముందు తల వంచే వినయశీలులు కావాలి. దానికి సంకేతమే ఈ శఠకోపాన్ని శిరసన పెట్టించుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.